బెలూరస్ సరిహద్దులకు ఇప్పటికే పోలాండ్ తన సైన్యాన్ని పంపించింది. బెలూరస్ కూడా తన సైన్యాన్ని అక్కడే మోహరించింది. మరొకవైపున వ్యాగనార్ అక్కడే ఉంది, ఇంకోవైపున రష్యన్ సైన్యం అక్కడే ఉంది. ఇంతకుముందే చెప్పుకున్నాం పోలాండ్కి తోడు నాటో సైన్యం వచ్చిందని కూడా చెప్పుకున్నాం. అయితే అటు రష్యా సైన్యం వెనకుండి చూడటానికి సిద్ధంగా ఉంది, నాటో సైన్యం వెనకుండి చూడడానికి సిద్ధంగా ఉంది. బెలూరస్ కనుక ఎంటర్ అయితే పోలాండ్లోకి అప్పుడు యుద్ధం అనివార్యం, లేదా పోలాండ్ బెలూరస్లోకి ఎంటర్ అయినా యుద్ధం అనివార్యం. బెలూరస్ లోపలికి పోలాండ్ ఎంటర్ అయిందంటే నాటో తప్పు చేసినట్టు, పోలాండ్ లోపలికి బెలూరస్ ఎంటర్ అయిందంటే రష్యా తప్పు చేసినట్టు, లేకపోతే బెలూరస్ తప్పు చేసినట్టు. కాబట్టి ఇప్పుడు ఎవరు ముందు స్టెప్ వేస్తారన్నటువంటి చుట్టూతోనే ఉంది. యుద్ధం అయితే అనివార్యం అనడానికి లేదు, కానీ యుద్ధ వాతావరణం అయితే ఉంది. వేగనార్ కనుక అడుగు పెడితే, వేగనార్ బెలూరస్ ద్వారా అడుగుపెట్టింది కాబట్టి అని యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంది నాటోతో పాటుగా, అంటే పోలాండ్ ఉంటుంది పోలాండ్తో పాటు నాటో కూడా. అయితే వేగనార్ వాళ్ళు యుద్ధం చేస్తే దాంతో మాకు సంబంధం లేదంటుంది బెలూరస్. అవునవును, వేగనార్ చేస్తే మేమే బహిష్కరించాం కాబట్టి మాకు సంబంధం లేదంటుంది రష్యా. కాబట్టి మా బెలూరస్ జోలికి వస్తే మాత్రం మేము వెళ్ళి పెడతామంటుంది రష్యా. టెక్నికల్గా టాక్టికల్గా ఎవరికి వాళ్ళు ఎదురోళ్ళను ప్రొవోక్ చేస్తున్నారు, ఏం జరుగుతుందో చూడాలి.